హలో ఫ్రెండ్స్ ఇయర్ నేను ఈ వీడియోలో మీకు ఈరోజు స్పెషల్ టాపిక్ గురించి చెప్తున్నాను ఒక పెద్ద కంపెనీ బిల్డ్ ఎలా చేయాలి దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను చాలామంది చిన్న చిన్న ఊర్లలో ఉంటారు కానీ వాళ్ళ విజన్ అనేది చాలా పెద్దది ఉంటుంది అంటే చూస్తున్నారు చాలా పెద్ద కంపెనీస్ ఉన్నాయి మార్కెట్లో వాళ్ళు కూడా ఏదో చిన్న చిన్న ప్లేసెస్ నుంచి వచ్చి బిజినెస్ చేసి ఒక పెద్ద పెద్ద కంపెనీగా ఎదిగినారు అయితే మీరు కూడా మీ విజన్ కూడా అలాగే ఉంటే ఈ వీడియో మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది ఇప్పుడు ఒక చిన్న ఏరియాలో ఉండి అక్కడి నుంచి ఒక పెద్ద ఎత్తున బిజినెస్ ఫామ్ చేయాలంటే చాలా కష్టాలు అనేవి ఉంటాయి అంటే ఏమేమి ఐటమ్స్ ఉంటాయి మరియు దాన్ని ఎలా ఎదుర్కొని మీరు ముందుకు వెళ్ళొచ్చు మరియు మీరు ఒక పెద్ద కంపెనీగా ఎలా ఎదగొచ్చు నేను కంప్లీట్ డీటెయిల్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను కొద్దిగా ఈ వీడియో లాంగ్ ఉంటుంది అయితే లాస్ట్ వరకు చూసినట్టయితే మీకు కంప్లీట్గా పిక్చర్ అర్థమవుతుంది అంటే యాక్చువల్లీ ఒక బిజినెస్ని ఎలా ఫామ్ చేయాలి మరియు దానిలో ఉన్న రిక్వైర్మెంట్స్ ఏముంటాయి మరియు ఫ్యూచర్లో మీరు ఆ రిక్వైర్మెంట్స్ని ఎలా ఫుల్ఫిల్ చేయగలుగుతారు నేను కంప్లీట్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను మీరు ఏ చిన్న ప్లేస్లో ఉన్నా కానీ మీ విజన్ పెద్దందుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియో ఫాలో అయిన తర్వాత ఈ వీడియో ప్రొసీజర్స్ ఫాలో అయిన తర్వాత మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒక పెద్ద స్థాయిలో చేరగలుగుతారు అయితే నేను ఇక్కడ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇస్తున్నాను అయితే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫస్ట్ ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము యాక్చువల్లీ ఏ కంపెనీస్ ఎంత సంపాదిస్తున్నాయి మరియు నేను అన్నీ చెప్పాను వన్ నాట్ టూ త్రీ చెప్తాను అంటే వాళ్ళకి ఎంత ఫండింగ్ వస్తుంది ఇప్పుడు చూసినట్టయితే చాలా కంపెనీస్ ఎలా ఉంటాయి అంటే చిన్నగా స్టార్ట్ అవుతాయి కానీ ఫండింగ్ అనేది వరల్డ్ వైడ్గా వస్తుంటుంది దాన్ని బట్టి ఆ కంపెనీస్ ఫ్యూచర్లో పెద్ద ఎత్తున బిజినెస్ అనేది చేసుకుంటారు డబ్బులు సంపాదించుకుంటారు అయితే ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ చూసినట్టయితే వాట్సాప్ అనే కంపెనీ ఒకటి ఉంది మీ అందరికీ తెలిసిందే వాట్సాప్ కంపెనీ చూసినట్టయితే ఇక్కడ ఇప్పుడు ఆ కంపెనీ స్టార్ట్ అయినప్పుడు చాలా చిన్నదిగా స్టార్ట్ అయింది ఏదో వాట్సాప్ అప్లికేషన్ ఏదో మెస్ మెసేజ్లు పంపించడానికి స్టార్ట్ అయింది కానీ దాన్ని కొన్ని రోజుల తర్వాత ఫేస్బుక్ అనే పెద్ద కంపెనీ నైంటీన్ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్స్కి దానికి కొన్నది అయితే దాదాపు ఒక బిలియన్ మనం చూసినట్టయితే వన్ బిలియన్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ క్రోర్స్ అంటే పంతొమ్మిది పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్స్ పెట్టేసి ఫేస్బుక్ అనే కంపెనీ ఇక్కడ వాట్సాప్ని కొన్నది అయితే ఇక్కడ నేను ఈ ఫిగర్స్ కొద్దిగా తక్కువ ఎక్కువ ఉండొచ్చు నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు అయితే ఇక్కడ ఏంటంటే చూడండి ఒక చిన్న కంపెనీగా స్టార్ట్ అయ్యి ఒక పెద్ద ఎత్తున అది బిల్డప్ అయింది అలాగే ఇప్పుడు వాట్సాప్ అనే ఇన్కమ్ అనేది ఎన్నో రెట్లు పెరిగింది అంటే కొన్నది జస్ట్ నైన్టీన్ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్స్కి వాళ్ళు కొన్నారు ఫేస్బుక్ వాళ్ళు కానీ ఇప్పుడు ఎన్ ఎన్నో రెట్లు ఇన్కమ్ అనేది వాట్సాప్ది పెరిగింది ఇప్పుడు వరల్డ్ వైడ్గా వాట్సాప్ అనేది యూస్ చేస్తున్నారు అయితే ఇది ఏంటంటే జస్ట్ ఒక సింగిల్ ఐడియా ఒక సింగిల్ ఐడియాతోని స్టార్ట్ అయ్యి ఒక పెద్ద ఎత్తున బిజినెస్ అనేది ఫామ్ అయింది నెక్స్ట్ చూసినట్టయితే ఇంకో ఇది మీకు కూడా తెలిసిందే ఇప్పుడు చూడండి ఈ బైజూస్ అనేది లెర్నింగ్ యాప్ బైజూస్ లెర్నింగ్ యాప్ వచ్చేసి టూ థౌజండ్ డేటా ప్రకారం సెవెన్ ఎయిటీ ఫైవ్ మిలియన్ డాలర్స్ ఫండింగ్ తీసుకున్నారు వీళ్ళు అంటే సెవెన్ ఎయిటీ ఫైవ్ మిలియన్ డాలర్స్ యొక్క ఫండింగ్ అనేది బైజూస్ వాళ్ళకి వచ్చింది అయితే ఇప్పుడు చూసినట్టయితే ఏ కంపెనీ సపోర్ట్ చేసినాయి ఇక్కడ చూడండి సి సీక్వియా అని క్యాపిటల్ ఇండియా అనే ఒక కంపెనీ మరియు జకర్బర్గ్ ఒక కంపెనీ ఇనిషియేటివ్ ఇది ఇక్కడ నేను చెప్పినాను చూడండి సోఫినా లైట్ స్పీడ్ వెంచర్ పార్ట్నర్స్ వీళ్ళందరూ సపోర్ట్ చేసి దాదాపుగా డాలర్స్ సెవెన్ ఎయిటీ ఫైవ్ మిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ చేసినారు అయితే ఒక బైచ్యూస్ అనేది లర్నింగ్ యాప్ పిల్లల కోసము లర్నింగ్ గురించి తయారు చేసిన యాప్కి ఎన్నో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అనేది ఫండింగ్ అనేది వచ్చింది ఎందుకంటే కాన్సెప్ట్ కరెక్ట్ ఉంటే మరియు దాని వెనుక కరెక్ట్ స్ట్రాటజీస్ ఉన్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ ఫండింగ్ అనేది వస్తుంది ఫండింగ్ చేస్తారు చాలామంది దానిలో మరి ఆ బిజినెస్ మోడల్ అనేది వరల్డ్ వైడ్గా గ్రో అవుతుంది అక్కడ ప్రాఫిట్ చూసినట్లయితే ఇప్పుడు చూడండి ఈ బైజూస్ యాప్ వచ్చేసి చూసినట్టయితే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ అంటే దాదాపుగా యుఎస్ మిలియన్ డాలర్ త్రీ నైంటీ మిలియన్ ట్వంటీ ట్వంటీ డేటా చూసినట్టయితే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ ప్రాఫిట్లో ఉంది ఏ ఏ కంపెనీ బైజూస్ కంపెనీ అలాగే చూసినట్టయితే ఇంకో కంపెనీ మీకు తెలిసిందే జొమాటో కంపెనీ చూడండి వీళ్ళకి ఎవరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అలీబాబాస్ అండ్ ఫైనాన్షియల్ వాళ్ళు టైగర్ గ్లోబల్ వాళ్ళు కోరా వాళ్ళు వీళ్ళు సపోర్ట్ చేసి దాదాపు ఎన్నో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వీళ్ళు సపోర్ట్ చేసినారు అంటే ఫండింగ్ అనేది ఇచ్చినారు అయితే వీళ్ళ ప్రాఫిట్ చూసినట్టయితే ఇప్పుడు థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ ఫైనాన్షియల్ ఇయర్లో చూసినట్టయితే నైన్టీన్ ఫోర్ నైన్టీన్ ఇయర్లో టూ థౌజండ్ నైన్టీన్లో చూసినట్టయితే దాదాపుగా వన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ క్రోర్స్ వీళ్ళు సంపాదించినారు ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే నెక్స్ట్ ట్వంటీ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీలో టూ థౌజండ్ ఫోర్ ఎయిటీ ఫైవ్ క్రోర్స్ టూ థౌజండ్ ఫోర్ ఎయిటీ ఫైవ్ క్రోర్స్ ట్వంటీలో వీళ్ళు సంపాదించినారు అంటే చిన్న చిన్న బిజినెస్ మోడల్ ఐడియాస్ అది కరెక్ట్గా తెరపై వచ్చినట్టయితే దాని యొక్క డీటెయిల్ డీటెయిలింగ్ కావచ్చు దాని యొక్క సంబంధించిన రిక్వైర్మెంట్స్ కరెక్ట్గా ఫుల్ఫిల్ అయినట్టయితే ఇలాంటి కంపెనీస్గా ఎదుగుతాయి అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు ఒక బిజినెస్ మోడల్ ఇలా పెద్దదిగా ఫామ్ కావాలంటే ఏం చేయాలి నేను రిక్వైర్మెంట్స్ ఏమేమి కావాలని నేను ఈ వీడియోలో మొత్తం చెప్పబోతున్నాను ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెయిన్గా చూసినట్టయితే చాలామంది చిన్న ప్లేసెస్లో ఉంటారు వాళ్ళకి కరెక్ట్గా సపోర్ట్ అనేది దొరకదు అంటే ఇందులో చాలా విషయాలు ఉంటాయి అన్ని విషయాలు ఒక ప్లేస్లో దొరకడం కష్టంగా ఉంటుంది ఒక ప్లేస్లో ఒక ఇన్వెస్ట్మెంట్ ఒక ఇన్వెస్టర్ ఉండొచ్చు ఒక ఐడియా గురించి అదే ఐడియా గురించి ఇంకో ఇన్వెస్టర్ ఏదో వేరే ప్లేస్లో ఉండొచ్చు అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు అయితే వీళ్ళందరూ కలిసి ఒక బిజినెస్ మోడల్ పెద్దదిగా చేయాలంటే కష్టంగా ఉంటుంది ఇప్పుడు ఫేస్బుక్ని చూడండి ఫేస్బుక్ స్టార్ట్ అయినప్పుడు మనకి ఏమైందంటే వాళ్ళు కూడా ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ కలిసి బిజినెస్ మోడల్గా తయారు చేసేసి ఫస్ట్ అయితే షేరింగ్ యాప్గా తయారు చేసినారు ఫేస్బుక్ని కూడా జస్ట్ తయారు చేసేసి వాళ్ళు దాన్ని తర్వాత బిజినెస్ మోడల్గా చేంజ్ చేసినారు అయితే ఈ ఐడియా అనేది కరెక్ట్గా ఉండాలి ప్లస్ ఆ పార్ట్నర్షిప్ అనేది కరెక్ట్గా ఉండాలి అయితే ఈ వీడియో స్పెషల్లీ నేను ఎవరికోసం తయారు చేస్తున్నానంటే ఇప్పుడు చిన్న చిన్న ప్లేసెస్లో ఉన్న వాళ్ళు వాళ్ళకి ఎటువంటి అవకాశం అనేది ఉండదు మ్యాక్సిమమ్గా ఉండదు వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది అలాంటి కేసెస్ కూడా ఉంటాయి కొంతమందికి కానీ వీళ్ళ విజన్ అనేది ఉంటుంది డబ్బు అనేది ఉంటుంది అంటే ఇంకా వాళ్ళకి చాలామంది ఉంటారు వాళ్ళు ఒక పెద్ద విజయం పెడతారు ఏంటంటే నేను కూడా ఒక కంపెనీ పెద్ద కంపెనీ నేను తయారు చేయబోతున్నాను నేను కూడా చే చేయొచ్చు నేను కూడా నా దగ్గర పొటెన్షియల్ ఉందని చాలామంది అనుకుంటారు కానీ దాన్ని తెరపై తీసుకురా రాలేరు ఎందుకంటే ఆ కంప్లీట్ సపోర్ట్ అనేది ఒక ప్లేస్లో దొరకడం కష్టంగా ఉంటుంది ఇప్పుడు ఫండింగ్ అనేది అంటే స్టార్టింగ్ ఫండ్ అనేది ఉంటుంది కొంతమంది దగ్గర టూ ల్యాక్స్ ఉంటాయి కొంతమంది దగ్గర ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ ఇలా ఉంటాయి కానీ ఒక కంపెనీ ఫామ్ చేయాలంటే జస్ట్ టూ ల్యాక్స్లో ఫైవ్ ల్యాక్స్లో టెన్ ల్యాక్స్లో చేసి దాన్ని పెద్ద ఎత్తున మొమెంటంలో తీసుకురావాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి ఒక కరెక్ట్ పార్ట్నర్షిప్ ఒక కరెక్ట్ బౌండింగ్ తయారు చేసేసి కరెక్ట్గా లీగల్ ప్రొసీజర్స్లో వెళ్ళినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ ఆ కంపెనీ అనేది పెద్ద ఎత్తున గ్రో అవుతుంది ప్లస్ ఆ ప్రొసీజర్స్ అనేవి అన్ని చేయాలంటే కష్టంగా ఉంటుంది ఇప్పుడు సపోజ్ చేయండి ఒక పర్సన్ ఒక చిన్న ప్లేస్లో ఉంటారు అయితే అతనికి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉండొచ్చు అంటే అటువంటి వాళ్ళు స్ట్రగుల్ చేస్తారు వాళ్ళ ఐడియాని వాళ్ళ విజన్ని వదిలేస్తారు వాళ్ళ డ్రీమ్స్ని వదిలేస్తారు ఇలాంటి చాలామంది ఉన్నారు అయితే ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయాలంటే కరెక్ట్ వాళ్ళతోని కలిసి కరెక్ట్గా ఒక ప్రొసీజర్ పద్ధతిన మీరు ఒక బిజినెస్ మోడల్ని ఫామ్ చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీ బిజినెస్ కూడా ఫ్యూచర్లో వచ్చేసి ఇలా నైన్టీన్ మిలియన్ డాలర్స్ కావచ్చు టూ డాలర్స్ కావచ్చు క్రోర్స్ కావచ్చు ఎంతైనా కావచ్చు మీరు కూడా ఈజీగా సంపాదించగలుగుతారు ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కంప్లీట్గా లీగల్ ప్రాసెసెస్ క్లియర్గా లీగల్ అయిపోయినాయి కాబట్టి ఎటువంటి సమస్య అనేది కూడా ఉండదు డైరెక్ట్లీ మీ అకౌంట్లో అనేవి డబ్బులు వచ్చే అవకాశాలు ఇప్పుడు పెరిగిపోయినాయి కాబట్టి ఇంతకుముందులాగా ఏదో లాస్ జరుగుతుందనే ఫీలింగ్ అనేది ఉంచుకునే అవసరం లేదు ఇప్పుడు కంప్లీట్గా కరెక్ట్ ప్రొసీజర్లో వెళ్ళినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు ప్రాఫిట్ అనేది జరుగుతుంది మీరు ఏ చిన్న ప్లేస్లో ఉన్నా కానీ మీకు హండ్రెడ్ ప్లేస్ హండ్రెడ్ పర్సెంట్ వరల్డ్ వైడ్గా మీకు ఇన్కమ్ వచ్చే అవకాశాలు ఇప్పుడు పెరిగిపోయినాయి అయితే దాన్ని బేస్ చేసుకుని నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను ఇక్కడ నుంచి మనం కొద్దిగా ముందుకెళ్తాం అయితే ఇటువంటి కంపెనీ మీరు తయారు చేయాలంటే ఇప్పుడు చాలా కంపెనీస్ ఉన్నాయి నా దగ్గర చాలా కంపెనీస్ డేటా ఉంది ఇప్పుడు కొంతమందికి ఇంకా డౌట్ ఏముంటుందంటే ఇక్కడ క్లారిఫై చేసుకుంటూ ముందుకు వెళ్తాం ఏంటంటే ఆల్రెడీ మార్కెట్లో కొన్ని కంపెనీస్ ఉన్నాయి కదా ఇప్పుడు సార్ ఇప్పుడు అమెజాన్ లాగా పెద్ద కంపెనీ ఉంది అందరు అక్కడి నుంచి కొంటున్నారు కదా మన దగ్గర నుంచి ఎవరు ఉంటారు మరి ఇలాగే వాట్సాప్ నుంచి చాటింగ్ అందరు చేసుకుంటున్నారు కదా మనం మనం ఒక తయారు చేస్తే ఇలా మరి స్టార్ట్ చేస్తారు ఇలాగే ఎడ్యుకేషన్ మోడల్స్ కావచ్చు ఫుడ్ మోడల్స్ కావచ్చు ఇలా చాలా రకరకాలుగా మోడల్స్ అనేవి ఆల్రెడీ ఉన్నాయి కదా మార్కెట్లో మరి మన బిజినెస్ డెవలప్ అవుతుందని ఏం గ్యారెంటీ ఉన్నదని చాలామంది చెప్తుంటారు అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనము చేస్తున్న పని ఇప్పుడు ఆల్రెడీ వర్కింగ్లో ఉన్న ఈ అప్లికేషన్స్ కావచ్చు ఈ బిజినెస్ మోడల్స్ కావచ్చు వరల్డ్ వైడ్గా చూసినట్టయితే ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ మాత్రమే రీచ్లో ఉన్నాయి అంటే ఇప్పుడు జస్ట్ వరల్డ్ వైడ్గా యూజ్ చేసే పీపుల్ అంటే పబ్లిక్ అనేది ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ మందే యూజ్ చేస్తున్నారు మిగతా నైంటీ పర్సెంట్ ఇంకా ఇటువంటి వాటి మీద రాలేదు ఇప్పుడు చాలామంది మనం అనుకుంటాం ఆల్ అందరూ ఆన్లైన్లో షాపింగ్ అమెజాన్ నుంచే చేస్తున్నారని అనుకుంటాం కానీ అలా ఉండదు జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ పీపులే చేస్తున్నారు మిగతా నైంటీ పర్సెంట్ షాప్స్లో చేస్తున్నారు అయితే ఫ్యూచర్లో వచ్చేసి ఇప్పుడు ఆన్లైన్ హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది కాబట్టి ఫ్యూచర్లో ఆ నైంటీ పర్సెంట్ పీపుల్ కూడా మన ఆన్లైన్ సైట్స్ నుంచి మన వెబ్సైట్స్ నుంచి కొనే అవకాశాలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి అయితే ఇప్పటి నుంచే అర్జెంటుగా మీరు ఈ ప్రొసీజర్స్ని పికప్ చేసుకొని అర్జెంట్గా ఇప్పటి నుంచే మీరు ఈ తయారు చేసుకొని కంపెనీ మీరు ముందుకు వెళ్ళినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫ్యూచర్లో ఇటువంటి థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ మీరు సంపాదించే అవకాశం అనేది ఉంటుంది ఇలా టూ థౌజండ్ కావచ్చు త్రీ థౌజండ్ కావచ్చు ఎంతైనా మీరు కూడా ఫ్యూచర్లో సంపాదించే అవకాశం అనేది ఉంటుంది ఇప్పుడు కనుక మీరు అర్జెంట్గా మీరు డిసైడ్ చేయకపోతే ఇంకో ఎన్నో సంవత్సరాలు లాస్ అనేది మీకు జరుగుతుంది మీరు ఫ్యూచర్లో ఈ రేంజ్లో రారు ఫ్యూచర్లో మీరు ఈ బిజినెస్ రేంజ్లో రావాలంటే మీరు ఇప్పటి నుంచే కరెక్ట్గా ప్రొసీజర్తో మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకొని బిజినెస్ చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీ బిజినెస్ అనేది గ్రోత్ అనేది అవుతుంది అయితే అర్జెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంది ఇక్కడ ఒక రోజు కూడా వెయిట్ చేసే అవసరం లేదు మీ దగ్గర ఉన్న డబ్బుని కరెక్ట్గా యూటిలైజ్ చేసి కరెక్ట్గా పార్ట్నర్స్ని కలిసి బిజినెస్ చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు గ్రోత్ అనేది వస్తుంది అయితే ఇది చేయాలంటే కరెక్ట్ పర్సన్స్ని ఫైండ్ అవుట్ కంపల్సరీ మనం చేయాల్సిందే కరెక్ట్ పర్సన్స్ని ఫైండ్ అవుట్ చేసి కరెక్ట్ థింకింగ్ గల అంటే సేమ్ ఐడియాకి తగ్గట్టుగా కరెక్ట్ థింకింగ్ గల పర్సన్స్ని కలిసినట్టయితే అప్పుడు మీకు మీ బిజినెస్ మోడల్ అనేది చాలా పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉంటుంది లేదంటే ఒక పర్సన్ ఐడియా డిఫరెంట్ ఉంటుంది ఇంకో పర్సన్ ఐడియా డిఫరెంట్ ఉంటుంది మనం చూస్తుంటాం చిన్న చిన్న ప్లేసెస్లో చిన్న చిన్న ఊళ్ళల్లో మనం ఏం చేస్తామంటే మన ఇప్పుడు ఐడియా అనేది పెద్దగా ఉంటుంది కానీ వాళ్ళు వినేవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ ఐడియా థింకింగ్ అనేది ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది అప్పుడు ఏం జరుగుతుందంటే ఒక పర్సన్ ఇటు లాగితే ఒక పర్సన్ అటు లాగుతుంటాడు అంటే అందులో బిజినెస్ అనేది కరెక్ట్ ఫార్మేషన్ అనేది కాదు అయితే మీరు ఒక మెట్రోపాలిటన్ సిటీస్లో చూసినట్టయితే పెద్ద సిటీస్ హైదరాబాద్ కావచ్చు బెంగళూరు కావచ్చు ఢిల్లీ కావచ్చు ఇలా పెద్ద సిటీస్లో చూసినట్టయితే ఏం జరుగుతుందంటే అక్కడ మన ఐడియాకి తగ్గట్టుగా థింకింగ్ ఉన్నవాళ్ళు కరెక్ట్ పర్సన్ మనకి దొరికే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనకి సపోర్ట్ అనేది దొరుకుతుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కరెక్ట్ ప్లేస్ కూడా చూస్ చేసుకొని మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి కరెక్ట్ పీపుల్తోనే స్టార్ట్ చేయాలి అయితే ఇక్కడ నుంచి మనం ముందుకెళ్తాం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏమేమి ఉన్నాయి ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ అయితే ఫస్ట్ స్టెప్ ఇక్కడ మనకి చేయాల్సింది ఏముంటుందంటే బిజినెస్ కరెక్ట్ ఐడియాని సెలెక్షన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఏ కంపెనీ అయినా కరెక్ట్గా బిజినెస్ ఐడియాని మనము సెటప్ చేసుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది దాని తర్వాత వచ్చే విషయం ఏముంటుందంటే కంపెనీ రిక్వైర్మెంట్స్లో కంపెనీ యొక్క పేరు సెలెక్షన్ నేమ్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలామంది నేను ఇంతకుముందు నా స్టార్టప్ కోర్స్లో కూడా చెప్పినాను ఈ నేమ్కి సంబంధించి చాలా డీటెయిల్గా డిఫైన్ చేసినాను నా స్టార్టప్ కోర్స్లో ఇక్కడ కంపెనీ ఒక నేమ్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అది మనము ఏ విధంగా దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నామంటే జస్ట్ లోకల్ పరంగా సెలెక్ట్ చేసుకుంటున్నామా ఇండియా పరంగా లేకుంటే ఇంటర్నేషనల్ పరంగా ఇప్పుడు మీరు థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ సంపాదించాలి మీరు వరల్డ్ వైడ్గా డొనేషన్స్ అంటే ఫండింగ్ రావాలంటే మీ కంపెనీ యొక్క పేరు అనేది సెలెక్షన్ అనేది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఉండాలి అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఆ పేరుని బట్టి మీకు బిజినెస్ అనేది ఎన్నో రెట్లు పెరుగుతుంది అలాగే నెక్స్ట్ చూసినట్టయితే ప్లేస్ సెలెక్షన్ ఆ బిజినెస్ని ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఏదో చిన్న ప్లేస్ నుంచి స్టార్ట్ అనుకోండి అక్కడ రీచ్ అనేది తక్కువ ఉంటుంది ప్రోడక్ట్ సప్లై గురించి కావచ్చు లేదంటే ఇంకా ఎవరైనా మీకు కలవాలన్నా కూడా కష్టంగా ఉంటుంది ఇలా చాలా విషయాలు ఉంటాయి కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఇటువంటి సమస్యలు ఉన్నాయని మీ డ్రీమ్ని అక్కడే వదిలేయకండి ఎందుకంటే మీ డ్రీమ్ మీ దగ్గర డ్రీమ్ ఉంది మీరు ఒక చిన్న ప్లేస్లో ఉన్నా కానీ ఆ బిజినెస్ మోడల్ని మీరు పెద్ద ఎత్తున పెంచగలుగుతారు మీకు సపోర్ట్ అనేది మా టీం మీకు మొత్తం హెల్ప్ చేస్తుంది ఎలా చేయాలి ఎక్కడి నుంచి చేస్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది మరియు ప్రోడక్ట్ సప్లై అండ్ డిమాండ్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తుంది నెక్స్ట్ కంపెనీ యొక్క రిజిస్ట్రేషన్స్ కరెక్ట్గా చేసినట్టయితే మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది అయితే ఫస్ట్ స్టెప్లో ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఉంటాయి ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు ఫుల్ఫిల్ చేయాల్సిందే సెకండ్ స్టెప్లో చూసినట్టయితే కంపెనీ యొక్క పార్ట్నర్ సెలెక్షన్ ఇంపార్టెంట్ ఉంటుంది అంటే ఏ ని సెలెక్ట్ చేస్తే బాగుంటుంది మరియు వాళ్ళని బట్టి ఇప్పుడు మనకు ఎప్పుడు అప్పుడప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఓకే మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళతో పార్ట్నర్షిప్ చేసుకొని ముందుకు వెళ్దామని అనుకుంటారు కానీ అప్పుడప్పుడు ఏమైతుంది వాళ్ళ రీచ్ అనేది తక్కువ ఉంటుంది జస్ట్ వాళ్ళు ఒక ఏరియాకి సంబంధించిన బిజినెస్ చేయగలుగుతారు కానీ మరి ఫ్యూచర్లో వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్ వరకు వాళ్ళు బిజినెస్ని హెల్ప్ చేయగలుగుతారా లేదా అది కూడా తెలుసుకోవాల్సిందే లేదంటే కొన్ని రోజుల తర్వాత పార్ట్నర్షిప్స్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి ఎందుకంటే వాళ్ళకి ఎంత ఐడియా ఉండదు వాళ్ళు సపోర్ట్ అనేది చేయరు వాళ్ళు జస్ట్ ఇండియా పరంగా చేస్తారు వాళ్ళు ఇంటర్నేషనల్ పరంగా చేయరు మరి వాళ్ళ ఎడ్యుకేషన్ స్టేటస్ ఏముంది దాన్ని బేస్ చేసుకుని బిజినెస్ అనేది కష్టంగా అంటే కష్టంగా మారిపోతుంది టఫ్ అయిపోతుంది మీరు స్టాక్ అనేది అయిపోతారు నెక్స్ట్ ఏంటంటే ఫండింగ్ అండ్ క్రౌడ్ ఫండింగ్ ఎలా తీసుకోవాలి అంటే ఏ కంపెనీస్కి అప్రోచ్ చేయాలి ఎలా చేయాలి బిజినెస్ మోడల్ని ఎలా చేయాలి మరియు ఇండియా నుంచి ఫండింగ్ తీసుకోవాలంటే ఎలా చేయాలి ఫారిన్ కంట్రీస్ నుంచి ఫండింగ్ తీసుకోవాలంటే ఏం చేయాలి దాని వెనుక ఉన్న స్ట్రాటజీస్ ఏమేమి ఉన్నాయి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది మీరు కరెక్ట్గా ఫండింగ్ యొక్క క్రౌడ్ ఫండింగ్ యొక్క కరెక్ట్గా అది చేయకుంటే మీ బిజినెస్ అనేది గ్రో కాదు ఎందుకంటే వితౌట్ ఫండింగ్ మీ బిజినెస్ గ్రో కావాలంటే కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఒక బిజినెస్ పెరగాలంటే ఎన్నో ఎంతో డబ్బులు అనేవి కావాలి అందులో చాలా ఫండింగ్ అనేది కావాలి దాంతోనే మీ బిజినెస్ అనేది గ్రో అవుతుంది కాబట్టి కరెక్ట్ ప్రొసీజర్తో ఫండింగ్ అనేది తీసుకోవాలి మీరు ఒక చిన్న ప్లేస్లో ఉన్నారు చిన్న ఊళ్ళో ఉన్నారు కానీ ఫండింగ్ పార్ట్నర్స్ ఉన్నారు చిన్న చిన్నగా ఫండ్ చేస్తున్నారు కానీ వాళ్ళ రీచ్ అవుట్ రీచ్ అనేది తక్కువ ఉంటే అప్పుడు అంటే కమ్యూనికేషన్ కావచ్చు వాళ్ళు కరెక్ట్గా కమ్యూనికేట్ చేయలేకపోవడం ఇలాంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవుతాయి దాంతో మీకు ఫ్యూచర్లో బిజినెస్ యొక్క ఫండింగ్ అనేది కూడా చాలా తక్కువ వస్తుంది దాంతో మీ బిజినెస్ అనేది పెరగదు కాబట్టి కరెక్ట్ ఫండింగ్ ప్రొసీజర్స్ అనేవి కూడా ఉండాలి నెక్స్ట్ లీగల్ ప్రొసీజర్స్ కూడా కరెక్ట్ ఉండాలి స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎండ్ వరకు పెద్ద ఎత్తున ఒక కంపెనీ ఫామ్ చేస్తున్నారైతే మీరు ఇప్పుడున్న పార్ట్నర్స్ కోసము షేరింగ్ కావచ్చు ప్రాఫిట్ షేరింగ్ కావచ్చు లేదంటే ఫ్యూచర్లో వచ్చే పార్ట్నర్స్కి కరెక్ట్గా షేరింగ్ ఇచ్చేటట్టు మీరు లీగల్ ప్రొసీజర్స్ సెటప్ చేసుకున్నట్టయితే మీ బిజినెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ గ్రో అవుతుంది నెక్స్ట్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏముందంటే ప్రోడక్ట్ సెలెక్షన్ ప్రోడక్ట్స్ సోర్స్ అండ్ సెలెక్షన్ అనేది కరెక్ట్ ఉండాలి ఇప్పుడు మీరు ఒక కంపెనీ తయారు చేసుకున్నారు ఇండియా నుంచి మీరు ప్రోడక్ట్ని చూసుకుంటున్నారు తీసుకుంటున్నారు సేల్ చేస్తున్నారు కానీ ఫ్యూచర్లో మీకు ఇంపోర్ట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇక్కడ నుంచి లోకల్ మార్కెట్ నుంచి మీరు తీసుకుంటే మీకు బిజినెస్లో ఎక్కువ ప్రాఫిట్ రాకపోవచ్చు కాబట్టి మీరు ఫ్యూచర్లో ఇంపోర్ట్ అనేది చేసుకోవాల్సిందే వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేయాలి డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ చేయాలి మరియు దానికోసం మనం బ్రాండింగ్ చేయాలి ఇదంతా మీరు చేయాల్సిందే ఇది చేసిన తర్వాత అంటే ఇవి అన్నీ మీకు తెలిసి ఉంటేనే మీరు ఒక బిజినెస్ని పెద్ద ఎత్తున ఫామ్ చేయగలుగుతారు లేదంటే ఒక మీరు ఒక పెద్ద స్థాయి స్థాయికి వెళ్ళలేరు ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ అన్ని ఫ్యాక్టర్స్ మీకు తొరగాలంటే ఒక సపోర్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ అనేది మీకు లైఫ్ టైమ్ అనేది ఉండాల్సిందే నెక్స్ట్ ఏంటంటే ప్రాజెక్ట్ యొక్క మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు ఇది అంతా సెటప్ చేయాలంటే మనం సింగిల్గా చేయలేం కదా అయితే దీనికోసం ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండాలి సెటప్ చేయడానికి ఆఫీస్ కావచ్చు దానిలో ఉన్న సిస్టమ్స్ కావచ్చు దానిలో ఉన్న ప్రొసీజర్స్ కావచ్చు కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్స్ కావచ్చు డెలిగేషన్ ఎక్స్పర్ట్స్ కావచ్చు వీళ్ళు వీళ్ళందరూ కావాల్సిందే వీళ్ళు ఉన్నప్పుడు కరెక్ట్గా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది కంపెనీలో కరెక్ట్గా ఫండింగ్ వస్తుంది మీ కంపెనీ ఒక ప్రోడక్ట్ వరల్డ్ వైడ్గా ఎదుగుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది నెక్స్ట్ సప్లై చైన్ అనేది కూడా చాలా ఒక ఫ్యాక్టర్ పెద్ద ఫ్యాక్టర్ ఉంటుంది అంటే ఎటువంటి వాళ్ళ కోసం మీరు ఈ ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు మరియు వాళ్ళ డిమాండ్ ఏముంది వాళ్ళ వాళ్ళకి ఏం కావాలి ఇప్పుడు ఏం కావాలి ఫ్యూచర్లో ఏం కావాలి మరి దానికోసం ఇలా రెడ్డి ఉండాలి మీరు ఈ సప్లై చైన్ ని కూడా మీరు చూసుకోవాల్సిందే అంటే ఇవన్నీ వన్ టూ త్రీ స్టెప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ప్లే చేస్తాయి ఏంటంటే ఒక పెద్ద కంపెనీ మీరు ఊహిస్తున్నారైతే ఈ కంపెనీ ఇటువంటి కంపెనీ ఒక మిలియన్స్లో వెళ్ళాలని మీ కోరిక ఉన్నదనుకోండి థౌజండ్ క్రోర్స్ టెన్ థౌజండ్ క్రోర్స్ కూడా సంపాదిస్తానని అనుకుంటారు చాలామంది కానీ ఎందుకు చేయలేరు ఎందుకంటే ఈ అంత సపోర్ట్ ఇవి అన్ని సపోర్ట్ ఒక ప్లేస్లో దొరకడం చాలామందిగా కష్టంగా ఉంటుంది ఇండియాలో సపోర్ట్ కావచ్చు ఇంటర్నేషనల్ లో కావచ్చు అంటే సిటీ పరంగా కావచ్చు లేదంటే వరల్డ్ వైడ్గా కావచ్చు సపోర్ట్ అనేది దొరకడం చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది ఈ సపోర్ట్ ఉన్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీ బిజినెస్ అనేది ఎన్నో రెట్లు పెరుగుతుంది నెక్స్ట్ పాయింట్కి వచ్చినట్టయితే స్టెప్ నెంబర్ ఫోర్ ఇప్పటివరకు మనకు ప్రోడక్ట్ గురించి విన్నారు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ గురించి విన్నారు నెక్స్ట్ స్టెప్ నెంబర్ ఫోర్లో చూసినట్టయితే ఇక్కడ స్టెప్ నెంబర్ ఫోర్లో బిజినెస్ యొక్క బ్రాండింగ్ మరియు బిజినెస్ యొక్క మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది ఒక బిజినెస్ ఉంది మీరు ఒక బిజినెస్ తయారు చేసుకున్నారు కానీ కరెక్ట్గా బ్రాండింగ్ చేస్తే లేరు కరెక్ట్గా బ్రాండింగ్ చేస్తే లేరు అప్పుడు ఏం జరుగుతుంది ప్రోడక్ట్ అనేది మూమెంట్లో ఎక్కువ మూమెంట్ ఉండదు ఎందుకంటే కల్చర్స్ డిఫరెంట్ ఉంటాయి డిఫరెంట్ కంట్రీ ఒక డిఫరెంట్ కల్చర్ ఉంటుంది ఆ కల్చర్ని బేస్ చేసుకొని మీరు ప్రోడక్ట్స్ డిజైన్ చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీ బిజినెస్ అనేది గ్రో అవుతుంది అలాగే మార్కెటింగ్ కరెక్ట్ పీపుల్కి మార్కెటింగ్ చేసినట్టయితేనే మీ బిజినెస్ అనేది గ్రో అవుతుంది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది నెక్స్ట్ ఏముంటుందంటే ఆఫీస్ అండ్ గోడౌన్ సెటప్ ఉంటుంది అంటే మీరు ఒక ఆఫీసెస్ ఎలా సెటప్ చేసుకుంటున్నారు ఇండియాలో కావచ్చు ఇంటర్నేషనల్ లెవెల్లో కావచ్చు మరి గోడౌన్ సెటప్ ఎలా ఉంది ఆ డెలివరీ టైమింగ్ ఎంత ఉంది అంటే ఎంత తొందరగా మీరు డెలివర్ చేయబోతున్నారు ఎలా చేయబోతున్నారు ఇది మీ బిజినెస్ పెద్దగా ఉన్నప్పుడే మీకు చాలా కష్టంగా ఉంటుంది దీన్ని సెటప్ చేసుకోవడం చాలా హెవీ ప్రాబ్లం అనేది ఉంటుంది అంటే ఈ ఐడియాస్ మీకు ఉండాలి అంటే పెద్ద గోడౌన్ ఎలా సెటప్ చేసుకోవాలి ఎక్కడెక్కడ చేయాలి కంపెనీ ఒక రీచ్ అంటే ప్రోడక్ట్ తొందరగా మార్కెటింగ్ చేయాలి ఏంటంటే మనం ఎవరైనా కస్టమర్స్ ఆర్డర్ చేసినప్పుడు ఎన్నో వన్ మంత్ తర్వాత ఫిఫ్టీన్ డేస్ తర్వాత మీరు ప్రోడక్ట్ డెలివర్ చేస్తున్నారంటే కష్టంగా ఉంటుంది ఇక్కడ నుంచి అమెరికా పంపించాలంటే మీకు దాదాపు చాలా ఎక్కువ టైం పడవచ్చు మరి ప్రైస్ కూడా ఎక్కువ పడవచ్చు దాంతో మీ బిజినెస్ అనేది గ్రో కాదు అయితే ఈ ఆఫీస్ అండ్ గోడౌన్ సెటప్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే మేనేజ్మెంట్ సెటప్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది నేను చెప్పినట్టు ఇంతకుముందు ఆఫీస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఇండియాలో కావచ్చు లేదంటే ఇంటర్నేషనల్ సెటప్ మీకు చాలా ఇంపార్టెంట్ అనేది ఉంటుంది ఇది కూడా చేసుకోవాలి కరెక్ట్ పీపుల్ ఉండాలి కరెక్ట్ అంటే కరెక్ట్ వర్క్ చేసే పీపుల్ ఉండాలి వాళ్ళ ఇంటర్వ్యూస్ తీసుకోవడము వాళ్ళకి సెటప్ చేయడము వాళ్ళకి కరెక్ట్ ప్లేసెస్లో మీ కంపెనీలో కరెక్ట్ ప్లేసెస్లో వాళ్ళకి పొజిషన్స్ ఇవ్వడము ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఉంటుంది ఇది కనుక మీరు కరెక్ట్ చేసినట్లయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు నెక్స్ట్ ఏంటంటే బిజినెస్లో ఒక ట్రాన్స్పరెన్సీ అంటే ఆ బిజినెస్ కరెక్ట్ జరుగుతుందా లేదా బిజినెస్ ఎలా జరుగుతుంది కరెక్ట్ ఉందా లేదా ఎక్కడ ప్రాఫిట్స్ వస్తున్నాయి ఎక్కడ లాసెస్ వస్తున్నాయి ఏ పార్ట్నర్ ఎలా అంటే ప్రవర్తన ఎలా ఉంది ఆ ట్రాన్స్పరెన్సీ అనేది కూడా మీకు కరెక్ట్గా ఉండాలి అప్పుడే కనుక మీరు బిజినెస్లో సక్సెస్ అవుతారు నెక్స్ట్ ఇవి అన్ని చేయాలంటే సింగిల్గా మనం చేయలేము మీరు ఒక చిన్న ఊర్లో కూర్చొని ఇవి అంతా చేయలేరు కాబట్టి మీకు ఒక బిజినెస్ ఆటోమేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది బిజినెస్ కరెక్ట్గా ఆటోమేటిక్గా ఎంత పెద్ద బిజినెస్ అయినా కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో రన్ అయినా కానీ ఆటోమేటిక్గా బిజినెస్ జరిగే ఆటోమేషన్ అనేది ఉండాలి అప్పుడు మీ మీకు ఎక్కడ చిన్న పల్లెటూళ్ళు ఉన్నా కానీ మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఎందుకంటే కరెక్ట్ ఆటోమేషన్ అనేది ఉన్నట్టయితే మీకు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మంత్లీ ఏం జరుగుతుంది వీక్లీ ఏం జరుగుతుంది మరియు సంవత్సరంలో క్వార్టర్లీ బెనిఫిట్స్ ప్రాఫిట్స్ ఏమున్నాయి మరి మీ మేనేజ్మెంట్ ఎలా ఉంది మీ మేనేజ్మెంట్ ఎలా ఎక్కడి నుంచి ప్రోడక్ట్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది ఎక్కడ సేల్ చేస్తుంది ఈ అన్ని డీటెయిల్స్ మీకు ఆటోమేటిక్గా మీ దగ్గర వస్తూ ఉండాలి మరియు కెమెరాస్ కావచ్చు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ సెటప్ అనేది ఉండాలి ఆటోమేటిక్గా మీ బిజినెస్ రన్ అయినట్టయితే మీకు డైరెక్ట్గా మీ అకౌంట్లో డబ్బులు ప్రతీ నెలా పడే అవకాశం అనేది ఉంటుంది మరియు ఎక్కడ ఉన్నా కానీ మీరు అసలు చూడకున్నా కానీ బిజినెస్ ఆటోమేటిక్ రన్ అయ్యే విధంగా బిజినెస్ ఆటోమేషన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇది చేసినప్పుడే మీకు మీ మీ బిజినెస్ని పెద్ద ఎత్తున ఎత్తున తీసుకెళ్ళగలుగుతారు థౌజండ్ క్రోర్స్ కావచ్చు టెన్ థౌసండ్ క్రోర్స్ కావచ్చు అప్పటి వరకు మీరు చేయగల చేయలేరు ఎందుకంటే ఈ బిజినెస్ ఆటోమేషన్ చాలామంది ఏమనుకుంటారంటే అరే మనమే చేసుకుందాం కదరా మనం ఒక ఇద్దరు కలిసి చేసుకుందాము నలుగురు కలిసి చేసుకుందాము బిజినెస్ అయిపోతుంది అని చాలామంది అనుకుంటారు అలా కాదు పెద్ద బిజినెస్ అంటే థౌజండ్స్ ఆఫ్ క్రౌడ్స్ మీరు సంపాదించాలంటే మీ యొక్క కెపాసిటీని పెంచాలంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ బిజినెస్ ఆటోమేషన్ గురించి ఆలోచించాలి కంప్లీట్గా బిజినెస్ ఆటోమేటిక్ రన్ అయ్యేటట్టు సెటప్ అనేది చేసుకోవాలి నెక్స్ట్ ప్రాట్ ప్రాఫిట్ డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్గా ప్రాఫిట్ డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడము అది ఒక చిన్న ఒక కరెక్ట్ ప్రొసీజర్ బద్దంగా మీరు చేసినట్టయితే ప్రాఫిట్ డిస్ట్రిబ్యూషన్ మీకు చాలా బెనిఫిట్ జరుగుతుంది బిజినెస్ ఇంటర్నేషనల్ ఎక్స్పెన్షన్ మీ బిజినెస్ని ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్స్పాండ్ చేయాలి నాట్ ఓన్లీ ఇండియా ఇండియాలోనే కాదు మొత్తం ప్రపంచంలో ఇన్వెస్ట్మెంట్ చేసి బిజినెసెస్ని పెంచినట్టయితే మీకు ఎన్నో రెట్లు బిజినెస్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది నేను ఇంకోసారి ఇక్కడ చెప్తున్నాను ఏంటంటే మీరు ఏ చిన్న ప్లేస్లు ఉన్నా కానీ మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయగలుగుతారు ఎందుకంటే ఇప్పుడు సోర్సెస్ అనేవి చాలా ఉన్నాయి ఆ సోర్సెస్ని యూజ్ చేసుకుంటూ మీరు ఒక పెద్ద ఎత్తున బిజినెస్ అనేది ఫామ్ చేసుకోగలుగుతారు ఎటువంటి భయపడే అవసరం లేదు ఎవరు ఏం చెప్పినా వినే అవసరం లేదు మీ దగ్గర చిన్న డబ్బు ఉన్నా కానీ టూ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ వన్ క్రోర్ టూ క్రోర్ ఎంత అయినా ఉన్నా కానీ కొంతమంది పార్ట్నర్స్తో కలిసి కరెక్ట్గా ఈ పద్ధతుల్ని పాటించినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీ బిజినెస్ అనేది ఎన్నో రెట్లు పెరుగుతుంది ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి కానీ ఇంకా ఎన్నో కంపెనీస్ అటువంటి ఒక కంపెనీకి తగ్గట్టుగా ఇంకా వంద కంపెనీస్ వచ్చినట్టయితే ఇప్పుడు సపోజ్ చేయండి ఒక ఫేస్బుక్ అనేది ఉంది అలాగే ఇంకా వంద ఫేస్బుక్లో వచ్చినా కానీ అవి కూడా రన్ అవుతాయి అందులో కూడా ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ఎందుకంటే జనాభా అనేది చాలా ఎక్కువ ఉంది వరల్డ్ వైడ్గా చాలామంది డిఫరెంట్ సోర్సెస్ని యూజ్ చేస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్గా చూసినట్టయితే ఫేస్బుక్లో యాడ్ పెట్టిన వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కూడా పెడతారు మరియు వేరే సోషల్ మీడియాలో కూడా యాడ్స్ అనేవి పెడతారు ఎందుకు పెడతారు ఒక దానిలోనే పెట్టాలి కదా అలాంటివి జరగదు వంద ప్లాట్ఫామ్స్లో కూడా అడ్వర్టైజ్మెంట్స్ పెట్టేసి బిజినెస్ చేస్తుంటారు అలాగే రియల్ ఎస్టేట్కి సంబంధించిన వెబ్సైట్స్ కావచ్చు చూడండి ఎన్నో ఉన్నాయి అన్నీ రన్ అవుతున్నాయి అయితే మీ కంపెనీ కూడా వరల్డ్ వైడ్గా హండ్రెడ్ పర్సెంట్ రన్ అవుతుంది మీరు ఎటువంటి డౌన్ ఫీలింగ్ చేసుకోగలదు అంటే నా నాతో కాదు అలాంటిది అని నెగిటివ్ ఫీలింగ్స్ని పక్కకు పెట్టేయండి హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ ఫీలింగ్తో ముందుకెళ్ళండి మీకు సపోర్ట్ అనేది కంప్లీట్గా దొరుకుతుంది నెక్స్ట్ ఏంటంటే బిజినెస్ ఇంటర్నేషనల్ ఎక్స్పాన్షన్ ఇలా చేయాలి నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే అయితే పైన చెప్పబడిన మొత్తం డీటెయిల్స్ మీకు ఇది కావాలి ఇది సెటప్ కావాలంటే ఇది మీరు చేసుకొని బిజినెస్ అనేది చేయొచ్చు కానీ ఇక్కడ నేను ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను ఈ యొక్క కంపెనీ ఆఫర్ అనేది కొంతమందికే వర్తిస్తుంది అందరికీ మనము చేయలేము ఎలాంటి వాళ్ళకి చేయలేము ఇక్కడ నేను కొద్దిగా క్లియర్గా డిఫైన్ చేస్తాను ఫస్ట్ ఏంటంటే బ్యాంక్ లోన్ మీద కంప్లీట్గా డిపెండ్ అయి ఉన్నవాళ్ళు ఏంటంటే సపోజ్ చేయండి ఒక కంపెనీ స్టార్ట్ చేస్తున్నామంటే ఫైవ్ ల్యాక్స్ టూ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఏదో ఒకటి అది బ్యాంక్ లోన్ ద్వారానే వచ్చినప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేస్తా అని ఉన్నవాళ్ళు ఇటువంటి పెద్ద కంపెనీస్లో స్టార్ట్ చేయడం కొద్దిగా కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఒక పెద్ద కంపెనీ ఫామ్ చేయాలంటే చాలా టైం అనేది పడుతుంది జస్ట్ ఏదో బ్యాంక్ లోన్ మీరు తీసుకుంటారు తీసుకున్న తర్వాత ఏం జరుగుతుంది వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది పే చేస్తూ ఉండాలి మీరు ఇలా తీసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ప్రతి నెలా అడగడం ఏమైంది సార్ కంపెనీస్ రన్ అవుతలేదు లేదు కదా ఎప్పుడు వరకు అవుతుంది ఏంది ఎప్పుడు ఎక్కడ ఇంకా ఏం కాలేదు కదా అలాంటి వాళ్ళు ఈ బిజినెస్ని పెద్ద బిజినెస్ని చేయలేరు కాబట్టి మీ దగ్గర ఉన్న సేఫ్ అమౌంట్ రెండు అది రెండు లక్షలు కావచ్చు ఐదు లక్షలు కావచ్చు పది లక్షలు కావచ్చు సపరేట్గా ఉంది అది పక్కకు పెట్టి ఉంది దాన్ని మీరు యూజ్ చేసిన ఒక సిక్స్ మంత్స్ తర్వాత ప్రాఫిట్ వచ్చినా వన్ ఇయర్ తర్వాత ప్రాఫిట్ వచ్చినా మీకు ఎటువంటి సమస్యనే లేదు అమ్ అప్పుడు అటువంటి డబ్బు అనేది ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక పెద్ద కంపెనీగా మీరు సెటప్ చేసుకోవడం బాగుంటుంది లేదంటే ఓన్లీ బ్యాంక్ లోన్ మీద డిపెండ్ అయ్యి ఉన్న వాళ్ళు బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొని బిజినెస్ రన్ చేసిన వాళ్ళు చాలా చాలా వాళ్ళకి కష్టం ఉంటుంది ఎందుకంటే నేను క్లియర్గా చెప్పాలి ఎందుకంటే ఫ్యూచర్లో మీరు డబ్బులు పెట్టిన వెంటనే నాకు ప్రాఫిట్స్ కావాలంటే కష్టంగా ఉంటుంది మనకు పార్ట్నర్స్ దొరకడంలో టైం పడుతుంది కంపెనీ రిజిస్ట్రేషన్స్లో టైం పడుతుంది మరి ఇంకా కంపెనీ యొక్క ఫార్మేషన్స్లో టైం అనేది పడుతుంది ఇక్కడ ఇది ఒక చి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కంపెనీలో రిస్క్ తీసుకునే వాళ్ళే ఇందులో రావాలి ఏంటంటే మీరు ఒక కంపెనీ ఫామ్ చేస్తున్నారు అది నైంటీ నైన్ పర్సెంట్ ప్రాఫిట్ రావచ్చు అందులో కానీ వన్ పర్సెంట్ ఛాన్సెస్ కూడా ఉంటాయి ఫైవ్ పర్సెంట్ ఛాన్సెస్ కూడా ఉంటాయి కంపెనీ ఒక్కొక్కసారి సక్సెస్ కూడా కాదు ఇది కూడా వాస్తవం ఎందుకంటే ఎక్కడ నీడ ఉంటుందో అక్కడ ఎండ కూడా ఉంటుంది అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రపంచంలో మనము ఇది ఇది ఒక సత్యం అన్నట్టు మనం చూడాలి బిజినెస్ చేస్తున్నప్పుడు ప్రాఫిట్ కూడా రావచ్చు లాస్ కూడా రావచ్చు అయితే మనము కరెక్ట్గా రిస్క్ తీసుకున్న వాళ్ళేమో అయితేనే బిజినెస్ని సెటప్ చేసుకోవాలి బిజినెస్లో ముందుకెళ్ళాలి అంటే రిస్క్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఏదో ఇక్కడ నుంచి ఇంట్రెస్ట్ మీద డబ్బులు తీసుకొని పెట్టేస్తున్నారు రిస్క్ వచ్చింది అయితే అలాంటి వాళ్ళు కూడా పెద్ద కంపెనీస్ గురించి ఆలోచించకూడదు చిన్న చిన్న కంపెనీస్ చేసుకుని తొందర డబ్బులు వచ్చే కంపెనీస్ని చేసుకోవాలి కానీ మీ విజన్ పెద్దగా ఉన్నది మీరు థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ గురించి ఆలోచిస్తున్నారు నేను ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మన ఇండియా అనేది చాలా పెద్ద కంట్రీ ఉంది ఇక్కడ వర్నరులు అనేవి చాలా ఎక్కువ ఎత్తున ఉన్నాయి మనం ఎక్స్పోర్ట్ చేసేది స్పైసెస్ ఎక్స్పోర్ట్ చేసేది మనం ఇండియాలో వ వరల్డ్ వైడ్గా చూసినట్టు నంబర్ వన్ కంపెనీ అంటే ఇక్కడ ఇండియా నుంచి సప్లై చేసే ఐటమ్స్ చాలా ఉన్నాయి ఎన్నో రేట్లు మనము ఇండియా నుంచి సప్లై వరల్డ్ వైడ్గా చేయగలుగుతాము కాబట్టి మీ బిజినెస్ ఏది ఉన్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ అందులో థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఫ్యూచర్లో వచ్చే అవకాశం అనేది ఉంది కాబట్టి ఇక్కడ మీరు ఇది గమనించాలి ఏంటంటే రిస్క్ అనేది మీరు తీసుకో తీసుకున్నట్టయితే అప్పుడు మీరు బిజినెస్లో పెట్టుబడి పెట్టచ్చు బిజినెస్ని మనం స్టార్ట్ చేయగలుగుతాం నెక్స్ట్ ఏంటంటే పీపుల్ డూ హు డు నాట్ హ్యావ్ పేషెన్స్ పేషెన్స్ లేని వాళ్ళు చాలామంది ఉంటారు ఆ డబ్బులు రెండు లక్షలు ఐదు లక్షలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఎన్నో సంవత్సరాలు ఉంటాయి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉంట ఉండదు కానీ వాళ్ళు జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసినారనుకోండి అటువంటి వాళ్ళు ఒక ఈ ఈరోజు వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఇచ్చినారు అంటే డబ్బులు పెట్టినారు కంపెనీకి స్టార్ట్ చేద్దామని నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అయిపోతారు ఏమైంది సార్ ఏమైంది సార్ ఏమైంది సార్ అన్నట్టు స్టార్ట్ అవుతారు అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ బిజినెస్లో సక్సెస్ కారు ఎందుకంటే ఇది అండర్స్టాండ్ చేసుకోవాలి మీరు ఒక బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కరెక్ట్గా ఒక వన్ ఇయర్ వరకు వదిలేయాలి దాన్ని ఇంకా అసలు ముట్టకూడదు ఏంటంటే మొత్తం సెటప్ చేయడానికి కంపెనీ సెటప్ చేయాలి వెబ్సైట్లు యాప్స్లు ఇవన్నీ చాలా వర్క్ ఉంటుంది అది సెటప్ చేయాలంటే చాలా టైం పడుతుంది దాని తర్వాత బిజినెస్ మార్కెటింగ్ బ్రాండింగ్ ఇటువంటి నేను చెప్పిన ఐటమ్స్ మొత్తం సెటప్ చేయాలి దానికి టైం అనేది ఉంటుంది అయితే ఈరోజు ఇచ్చి రేపటి నుంచి ఏమైంది ఏమైంది అనే వాళ్ళు పేషెన్స్ లేని వాళ్ళు బిజినెస్లో రావద్దు నెక్స్ట్ ఏంటంటే హు హూ డౌట్ ఆన్ అదర్స్ అండ్ పార్ట్నర్స్ అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసినారు ఫస్ట్ నుంచే డౌట్ ఉంటుంది చాలామందికి ఏంటంటే మన డబ్బులు ఉంటాయా పోతాయా వాళ్ళు తీసుకుంటారా చేస్తారా లేదా ఇలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళు కూడా బిజినెస్లో పెద్ద బిజినెస్లో రావద్దు ఏంటంటే వాళ్ళు ఇంటి దగ్గరనే చిన్న చిన్న బిజినెస్ చేసుకొని బిజినెస్ చేసుకోవాలి పెద్ద బిజినెస్ చేయాలంటే పెద్ద ఆలోచన ఉండాలి రిస్క్ తీసుకునే కెపాసిటీ అనేది ఉండాలి ఇది ఉన్నప్పుడే మీరు బిజినెస్లో చేయగలుగుతారు లేదంటే కష్టంగా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే పీపుల్ హూ డు నాట్ టు పే అడ్వాన్స్ కొంతమంది ఉంటారు బిజినెస్ అయితే చాలా ఉంటుంది కానీ ఏం చేస్తారంటే ఇప్పుడు బిజినెస్ మోడల్ మనం చెప్తామని చెప్తాం చెప్పిన తర్వాత వాళ్ళు అడ్వాన్స్ అడిగి మనం వాళ్ళకి అడిగిన అడ్వాన్స్ అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే బిజినెస్ అయితే స్టార్ట్ కానివ్వండి సార్ తర్వాత చూద్దాం తర్వాత పెడతాం అంటే అడ్వాన్స్ పెట్టడానికి రెడీ ఉండరు అంటే ఒక టెన్ ల్యాక్స్ బిజినెస్ మోడల్ ఉంటే టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అడ్వాన్స్ అనేది ఇవ్వాల్సిందే ఇప్పుడు ఒక వన్ ఒక కోటి రూపాయలు ఉన్నాయనుకోండి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే వన్ క్రోర్ అవుతుంది అయితే ఒక ఫైవ్ మెంబర్స్ పార్ట్నర్స్ స్టార్ట్ చేస్తున్నారు అయితే అందరూ కొద్ది కొద్దిగా అడ్వాన్స్ అయితే ఇవ్వాలి కదా బిజినెస్ ఒక స్టార్ట్ చేయడానికి కొంతమంది అడ్వాన్స్ ఇవ్వడానికి రెడీ ఉండరు రెడీ అసలు ఉండరు అటువంటి వాళ్ళు కూడా బిజినెస్ పెద్ద బిజినెస్ గురించి ఆలోచించడం మర్చిపోవాలి వాళ్ళ ఏరియాలో వాళ్ళే చేసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఏంటంటే పీపుల్ హూ డు నాట్ హ్యావ్ బిగ్ డ్రీమ్స్ కొంతమందికి ఏంటంటే ఏదో చేద్దాం కదరా అన్నట్టు ఉంటుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ నాకు పెద్ద డ్రీమ్ ఉంది నేను ఆ గోల్ని రీచ్ అవుతాను ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది అన్నిటికంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏముందంటే పెద్ద డ్రీమ్ ఉన్న వాళ్ళే కాంటాక్ట్ చేయాలి ఇటువంటి బిజినెస్కి ఇటువంటి బిజినెస్ సెటప్ చేసుకోవాలంటే పెద్ద డ్రీమ్ వాళ్ళే హండ్రెడ్ పర్సెంట్ నేను ఆ విజన్ని ఆ గమ్యాన్ని చేరుతాను అన్నట్టు వాళ్ళే ఆ బిజినెస్ని దగ్గర వచ్చినట్టయితే ఆ బిజినెస్ సెటప్ చేయడానికి రెడీ అయినట్టయితేనే సక్సెస్ అవుతారు అంటే ఇటువంటి ఇక్కడ చె చెప్పినటువంటి నేను ఫ్యాక్టర్స్ ఇవన్నీ అన్ని ఫ్యాక్టర్స్ లేని వాళ్ళు అసలు బిజినెస్లో రావద్దు అసలు వాళ్ళు బిజినెస్లో రావద్దు ఇవి అన్ని ఫ్యాక్టర్స్ ఉండాలి అయితే ఈ రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉండాలి పేషెన్స్ ఉండాలి మరి ఇతరు వాళ్ళ పార్ట్నర్స్ మీద భరోసా అనేది చేయాలి ఓకే ఇక్కడ నేను ఒకటి క్లియర్ చేసేస్తాను భరోసా చేయాలి పార్ట్నర్స్ మీద అంటే డౌట్ చేయకూడదంటే ఇక్కడ మీరు కరెక్ట్గా లీగల్గా లీగల్ ప్రొసీజర్లో వెళ్ళొచ్చు ఏంటంటే కరెక్ట్గా మీరు డబ్బులు ఇచ్చినప్పుడు లీగల్గా అది ఇవ్వండి మరియు నెక్స్ట్ అది ఎంతవరకు వరకు జరుగుతుంది కరెక్ట్గా లీగల్గా తెలుసుకోండి ఇవన్నీ లీగల్గా చేసుకోండి కానీ డౌట్ అనేది మీ మైండ్లో పెట్టకండి ఎందుకంటే మీ మైండ్లో డౌట్ ఉన్నట్టయితే ఆ వేరే పార్ట్నర్స్ కూడా ఇరిటేట్ అవుతారు ఇది ఏం నా మీద డౌటే ఉంది ఈయనకి అసలు మనం బిజినెస్ చేస్తున్నాం ఇంత హార్డ్వేర్ చేస్తున్నాము ఇక్కడ మనము ఫుల్ డే నైట్ ఈ బిజినెస్ గురించి ఆలోచిస్తున్నాము వర్కౌట్ చేస్తున్నాము మేనేజ్మెంట్ సెటప్ చేస్తున్నాము అందరినీ కాంటాక్ట్ చేస్తున్నాం అన్నీ చేస్తున్నాం కానీ ఇతను మాటి మాటికి ఫోన్ చేసి డౌట్ చేయడము ఇలాంటి విషయాలు చేస్తున్నాడు అయితే అటువంటి వాళ్ళతోని మిగతా పార్ట్నర్స్ కూడా ఇరిటేట్ అవుతారు అయితే లీగల్ ప్రొసీజర్స్లో వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ లీగల్గా వెళ్ళండి అది ఓకే కానీ డౌట్ అనేది ఉండకూడదు నెక్స్ట్ అంటే నేను ఇక్కడ చెప్పినట్టు ఇవి అన్ని ఐటమ్స్ అనేవి ఉండాలి ప్లస్ లాస్ట్ ఐటమ్ నేను చెప్పి చెప్పాల్సిందంటే డ్రీమ్స్ అనేవి బిగ్ అనేది కంపల్సరీ ఉండాలి బిగ్ బిగ్ డ్రీమ్స్ లేవనుకోండి మీ గమ్యాన్ని మీరు చేస్తారు అని మీకు డ్రీమ్ లేదనుకోండి అటువంటి వాళ్ళు కూడా ఈ బిజినెస్లో రావద్దు క్లియర్గా వాళ్ళు రావద్దు వాళ్ళు కూడా ఇంటి దగ్గరే ఏదో చిన్న బిజినెస్ ఏదో ఒకటి బిజినెస్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ కంపెనీలో ఒక ఆఫర్ ఏంటంటే ఇక్కడ నేను చెప్పాల్సింది ఇక్కడ మేము మీ గురించి ఏం చెబుతున్నాం మీరు ఒక చిన్న ఊర్లో ఉన్నా కానీ ఎక్కడ ఉన్నా కానీ మీ దగ్గర డబ్బు ఉన్నట్టయితే టూ ల్యాక్సో ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్సో ఎంతైనా ఉన్నట్టయితే మేము మీకు ఆల్ ఇన్ వన్ సర్వీస్ ఇవ్వబోతున్నాము ఇక్కడ నుంచి ఆల్ ఇన్ వన్ సర్వీస్ ఇవ్వబోతున్నాం ఎందుకంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పర్సన్ ఉంటారు వాళ్ళు ఒక డైమండ్ లాగా ఉంటారు అంటే వాళ్ళు ఎదురు చూస్తుంటారు ఏంటంటే అవకాశం వచ్చినట్టయితే నేను కూడా ఒక పెద్ద కంపెనీ సెటప్ చేసుకోవాలని ఉంది అని అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు అయితే అటువంటి వాళ్ళ కోసం మేము ఇక్కడ కంప్లీట్గా ఒక ఆఫర్ అనేది పెడుతున్నాం ఏంటంటే ఆల్ ఇన్ వన్ సర్వీస్ ఆల్ ఇన్ సర్వీస్ ఏంది బిజినెస్ ఐడియా ఇవ్వడము మరియు ఫండింగ్ పార్ట్నర్స్ గురించి వాళ్ళ గురించి సెటప్ చేయడము అయితే మిగతా పార్ట్నర్స్ ఆ బిజినెస్కి ఐడియాకి సంబంధించిన మిగతా పార్ట్నర్స్ మన దగ్గరికి వచ్చినట్టయితే ఒక బిజినెస్ మోడల్గా ఫామ్ చేయడం ఇక్కడ ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు డబ్బులు ఇవ్వగానే మిగతా పార్ట్నర్స్ దొరకడము అది ఒక్కొక్కసారి కాకపోవచ్చు కొద్దిగా టైం పడుతుంది ఒక్కొక్కసారి ఏముంటుందంటే ఆల్రెడీ ఒక ఇద్దరు ముగ్గురు పార్ట్నర్స్ ఉంటారు ఇంకో ఇద్దరిని చూస్తుంటారు అప్పుడు కనుక మీరు వచ్చినట్టయితే అందులో సెటప్ అయిపోతే అది మీకు తొందరగా కావచ్చు ఇది టైంని బట్టి ఉంటుంది రెండు ఐటమ్స్ టైంని బట్టి ఉంటాయి బిజినెస్ ఐడియా మరియు ఫండింగ్ యొక్క పార్ట్నర్స్ నెక్స్ట్ కంప్లీట్ యొక్క కంపెనీ యొక్క కంప్లీట్ సెటప్ అది వెబ్సైట్ కావచ్చు బిజినెస్ మేనేజ్మెంట్ కావచ్చు అవంతా మీకు ఆఫర్లో ఇవ్వడం జరుగుతుంది ఏంటంటే మొత్తం సెటప్ చేయడం అది ఆఫర్ అంటే ఫ్రీ ఉండదు జస్ట్ నేను ఒక మా తరపున ఇచ్చే బిజినెస్ బెనిఫిట్ ఆల్ ఇన్ వన్ సర్వీస్ గురించి మాట్లాడుతున్నాను అయితే ఇక్కడ నేను ఏంటంటే ఇక్కడ చెప్పేసి కంపెనీ యొక్క కంప్లీట్ సెటప్ అనేది చేయడం జరుగుతుంది నెక్స్ట్ ప్రోడక్ట్ సెలెక్షన్ అండ్ అదర్ ఆర్డర్స్ అన్నాడు ఇప్పుడు ఏ ప్రోడక్ట్ సెలెక్ట్ చేస్తే బాగుంటుంది ఇంటర్నేషనల్ లెవెల్లో ఏ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి ఆన్లైన్ పరంగా ఏదైనా కంపెనీ ఉన్నదనుకోండి ఆ కంపెనీలో ఎటువంటి ప్రోడక్ట్స్ రన్ అవుతాయి ఎటువంటి ప్రోడక్ట్స్కి డిమాండ్ ఉంది ఫాస్టెస్ట్గా ఏది సెల్ అవుతాయి మరియు ఫాస్టెస్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్స్ ఏమున్నాయి దాని గురించి రీసెర్చ్ చేయడము ప్రోడక్ట్ సెలెక్షన్ చేయడము ఇంపోర్ట్ కావాలంటే ఇంపోర్ట్ చేసుకోవడము లేదంటే లోకల్ మార్కెట్ నుంచి ఎక్స్ట్రాట్ చేసి మే మన బిజినెస్ పెట్టడము మీ బిజినెస్ సెటప్ చేయడము ఇది కూడా మేము చేయడం జరుగుతుంది నెక్స్ట్ యాప్స్ అండ్ వెబ్సైట్ డెవలప్మెంట్ అంటే మంచి క్వాలిటీ యాప్స్ కావచ్చు మరియు వెబ్సైట్ కావచ్చు ఇది మొత్తం సెటప్ చేయడము కూడా జరుగుతుంది నెక్స్ట్ కంప్లీట్ మా బిజినెస్ మార్కెటింగ్ అండ్ లోకల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండింగ్ కావచ్చు బిజినెస్ బ్రాండింగ్ కావచ్చు లోకల్ కావచ్చు ఇంటర్నేషనల్ కావచ్చు ఇంటర్నేషనల్లో ప్రోడక్ట్ కొన్నప్పుడు మనం బ్రాండింగ్ చేసి మార్కెటింగ్ చేయడము మళ్ళీ లోకల్లో మార్కెట్ కొన్నప్పుడు దాన్ని మార్కెటింగ్ చేయడము ఇది కూడా మేము చేయగలుగుతాము అది వీడియోస్ మేకింగ్ కావచ్చు లేదంటే స్టికరింగ్ కావచ్చు ఇవి చాలా ఐటమ్స్ ఉంటాయి ఇది కూడా మేము చేయగలుగుతాం మీకు మొత్తం ఆఫర్లో ఇవ్వబోతున్నాం నెక్స్ట్ బిజినెస్ మేనేజ్మెంట్ ట్రాన్స్పరెన్సీ ఇప్పుడు మీరు డబ్బులు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పటి నుంచి మొత్తం బిజినెస్ సెటప్ అయ్యేంత వరకు మీకు ఈమెయిల్లో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడము ఏది జరుగుతుంది కంపెనీలో ఏ స్టేజ్ వరకు వెళ్ళింది మరియు ఎక్కడ వరకు వెళ్ళబోతుంది నెక్స్ట్ ఏం చేస్తున్నాము ఈ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ డబ్బులు తక్కువ పడుతున్నప్పుడు కూడా చెప్పడము ఎక్కువ కావాలన్నప్పుడు కూడా చెప్పడము ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసి ఇవ్వడము మీకు చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ కంప్లీట్ లీగల్ ప్రొసీజర్ ఫర్ ఆల్ డైరెక్టర్స్ మీరు ఒక కం మీరు ఒక డైరెక్టర్ ఉంటారు ఇంకా మీ కంపెనీలో ఒక నలుగురు డైరెక్టర్స్ ఉంటారు అయితే కంప్లీట్ లీగల్ ప్రొసీజర్స్ కూడా మీ ఆ డైరెక్ట్స్ డైరెక్టర్స్తో చేయించడము అంటే కరెక్ట్గా ప్రాఫిట్ వచ్చినప్పుడు మీరు ఒక డైరెక్టర్ ఉన్నారు వేరే వాళ్ళు కూడా డైరెక్టర్స్ ఉన్నారు కాబట్టి అందరికీ ఈజీగా కరెక్ట్గా బెనిఫిట్ అయ్యేటట్టు మీకు లీగల్ ప్రొసీజర్ సెటప్ చేయడము అది కూడా మేము చేసిస్తాము నెక్స్ట్ సీసీటీవీ బిజినెస్ అండ్ మానిటరింగ్ సర్వీస్ ఇది కూడా మీ ఫోన్లో మీరు ఇంట్లోనే కూర్చొని మొత్తము ఏ బిజినెస్ ఏ కంట్రీలో ఉన్నా కానీ ఎక్కడ ఏం జరుగుతున్నా కానీ మీరు చూసుకోవడం అది ఈజీగా తెలుస్తూ ఉంటుంది మీకు నెక్స్ట్ బ్రి బిజినెస్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ ఎంత ప్రాఫిట్ అవుతుంది ఎంత లాస్ అవుతుంది మొత్తం బ్యాలెన్స్ షీట్ బిజినెస్ యొక్క బ్యాలెన్స్ షీట్ కంప్లీట్గా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ప్రాఫిట్ షేరింగ్ ఆటోమేషన్ ఇంకా ప్రాఫిట్ వచ్చిందని కంపెనీ దగ్గర రావడము అవసరం అనేది ఉండదు మీకు డైరెక్ట్గా ఎంత కంపెనీలో ప్రాఫిట్ వచ్చిందో ఆటోమేటిక్లీ మీ అకౌంట్లో డైరెక్ట్గా వచ్చేస్తుంది మీ పర్సంటేజ్ని వచ్చి బట్ మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో దాన్ని బేస్ చేసుకుని కంప్లీట్గా పర్సంటేజ్ వరంగా మీ బెనిఫిట్ మీ కంపెనీలో మీకు వచ్చేస్తుంది నెక్స్ట్ ఏంటంటే మంత్లీ అండ్ క్వార్టర్లీ మీటింగ్స్ మీటింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి మంత్లీ క్వార్టర్లీ ఉంటాయి అప్పుడు మీరు రావాల్సిందే వచ్చినప్పుడు మీరు కలిసి మనం అందరం మాట్లాడి డిస్కషన్ చేసి ఆ మీటింగ్లో ఏది చేయబోతున్నాము ఎంతవరకు వచ్చింది కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఉంటుంది కాబట్టి మీరు మీటింగ్స్కి కూడా రావాల్సిందే నెక్స్ట్ యుఆర్ వాల్యూ ఐడియాస్ ఇంక్లూజన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది మీరు మీటింగ్స్కి వచ్చి ఉట్టిగా వచ్చి వెళ్ళడం కాదు మీరు కూడా ఐడియాస్ అనేది ఇవ్వాలి ప్రతి మనిషిలో ఏదో ఒక గుణం అనేది ఉంటుంది బెస్ట్ గుణం ఆ గుణాన్ని బట్టి ఆ ఐడియాస్ని బట్టి మీరు ఆ ఐడియాస్ ఇచ్చినట్టయితే ఆ ఐడియాస్ని ఎలా ఇంప్లిమెంట్ చేద్దామో అది డిస్కషన్ చేసి దాని తర్వాత అది ఓకే ఉంటే ఓకే లేదంటే లేదు ఇక్కడ నేను ఐడియా ఇచ్చినాను కదా అది వింటలేరు అనే ఫీలింగ్ మీకు ఉండకూడదు మీరు ఒక పెద్ద బిజినెస్ గురించి ఆలోచిస్తున్నప్పుడు అది మీ ఐడియా కావచ్చు లేదంటే ఇంకా ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ ఎవరైనా ఉంటే వాళ్ళ ఐడియా కావచ్చు ఆ ఐడియా మంచి మీకు బెనిఫిట్ వచ్చే ఐడియా అందులో ఇంక్లూడ్ చేసి మన బిజినెస్ చేసిన రన్ చేసినట్టయితే సరిపోతుంది కాబట్టి ఆ ఐడియా ఇంక్లూజన్ మీ ఐడియాస్ కావచ్చు లేదంటే ఎక్స్పర్ట్ ఐడియాస్ మనము ఈ బిజినెస్ మోడల్లో ఇంక్లూడ్ చేసుకొని రన్ చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు కూడా ఫ్యూచర్లో థౌజండ్స్ ఆఫ్ క్రోడ్స్ సంపాదించే అవకాశం అనేది ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ పాయింట్ ఇక్కడ చెప్పాల్సిందంటే ఈ మీరు కూడా ఒక కంపెనీ సెటప్ చేసుకోవాలి ఇంటర్నేషనల్ లెవెల్లో అమెజాన్ లాగా ఫ్లిప్కార్ట్ లాగా లేదంటే ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్ లాగా మీరు కూడా నా దగ్గర ఇప్పుడు చాలా డేటా ఉంది ఇన్సూరెన్స్ సెక్టర్లో కావచ్చు ఎడ్యుకేషన్ సెక్టర్లో కావచ్చు ఇంకా డిఫరెంట్ సెక్టర్స్ ఉన్నాయి వందలాది సెక్టర్స్ ఉన్నాయి అటువంటి సెక్టర్స్లో ఏ సెక్టర్ అయినా మీకు నచ్చినట్టయితే అది బిజినెస్గా మా చేయాలనుకున్నప్పుడు మీరు చేయగలుగుతారు కానీ మీరు మీరు మీ బిగ్ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి రెడీగా ఉండాలి అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అది మీరు అది చేయాలంటే కంప్లీట్గా మీరు రెడీగా ఉండాలి అప్పుడే రెడీ ఉన్నప్పుడే మీరు ఒకసారి కాంటాక్ట్ చేయొచ్చు కింద ఈ వీడియో కింద నేను లింక్ పెడతాను నా వెబ్సైట్ లింక్ పెడతాను అక్కడ డీటెయిల్స్ పెడతాను కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా పెడతాను అక్కడ నుంచి మీరు కాంటాక్ట్ చేసి మీ ఫ్యూచర్ సక్సెస్ గురించి ఆలోచించండి నెక్స్ట్ బిజినెస్ సెటప్ చేసుకోండి మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉన్నట్టయితే టూ ల్యాక్స్ కా నేను చెప్తున్నాను ఇక్కడ క్లియర్గా టూ ల్యాక్స్ ఉన్న రెండు కోట్లున్నా రెండు వందల కోట్లున్నా మీ దగ్గర అది కంప్లీట్ రీ లీగల్ ప్రాసెస్లో లీగల్ ప్రాసెస్లో కంప్లీట్ అడ్వకేట్ ద్వారా కంప్లీట్ మొత్తం సెటప్ చేసుకున్న తర్వాతనే మీ బిజినెస్ అనేది ఒక స్టేజ్ వరకు తీసుకెళ్ళగలుగుతాం అప్పుడు వరకు మీ డబ్బు మీ దగ్గరే ఉంటుంది కంప్లీట్ లీగల్ ప్రాసెస్లోనే వెళ్తాము అందుకు మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు ఉండదు కానీ స్టార్టింగ్లో కొద్దిగా అడ్వాన్స్ ఇవ్వాల్సిందే ఎందుకంటే అడ్వాన్స్ ఇచ్చినప్పుడు మనం ఒక ప్లాట్ఫామ్ తయారు చేయాలి ఆ ప్లాట్ఫామ్ తయారు చేసినప్పుడు నెక్స్ట్ అది అక్కడ నుంచి ఫండింగ్ వెళ్తుంది ఒక ప్లాట్ఫామ్ రెడీ అయిన తర్వాతనే కదా ఏదో కంపెనీ సెటప్ చేసుకొని స్టార్టింగ్ చే విషయాలు మొత్తం ఐడియా కావచ్చు మొత్తం దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒక ప్లాట్ఫామ్ బిజినెస్ మోడల్ తయారు చేసిన తర్వాత ఫండింగ్ వెళ్ళేటప్పుడు మనము మీ మీరు ఎంతమంది డైరెక్టర్స్ ఉన్నారో ఏంది అదే అప్పుడు ఐడియా వస్తుంది కాబట్టి అప్పుడు కంప్లీట్గా లీగల్ ప్రాసెస్ సెటప్ చేసుకొని అక్కడి నుంచి ముందుకెళ్ళచ్చు అయితే ఈ వీడియోని ఇంకోసారి చూడండి ఎందుకంటే నేను పైన చెప్ప చెప్పిన మొత్తం డీటెయిల్స్ మీరు ఎగ్రీ అయితేనే అప్పుడు కనుక కాంటాక్ట్ చేయండి ఎందుకంటే మళ్ళీ ఏదైనా డౌట్ వస్తుంది ఇది వస్తుంది మనం ఒక కంపెనీలో స్టార్ట్ చేసినప్పుడు ఇంకా నెగిటివ్ థాట్స్ మనకి రాకూడదు పాజిటివ్లోనే మనం వెళ్ళాలి కాబట్టి అప్పుడు మనము బిజినెస్ని ఒక పెద్ద ఎత్తున పెంచగలుగుతాము నేను మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎండ్ టు ఎండ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు హెల్ప్ చేయగలుగుతాను కానీ మీరు కరెక్ట్గా మీరు కూడా ఈ చెప్పిన విషయాల మీద గమనించి ఆలోచించి టైం తీసుకోండి వన్ వీక్ టూ వీక్స్ ఫిఫ్టీన్ డేస్ ఈ వీడియోని తర్వాత మా ఎన్నోసార్లు చూడండి కానీ కరెక్ట్గా మీరు మొత్తం తెలుసుకున్న తర్వాతనే మీరు కాంటాక్ట్ చేయండి మీరు రెడీ ఉన్నప్పుడే కాంటాక్ట్ చేయండి అప్పుడు మీ బిజినెస్ అనేది వెంట వెంటనే స్టార్ట్ అవుతుంది మీరు కూడా ఫ్యూచర్లో ఒక వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్లో మీరు కూడా ఒక థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ స్టేజ్లో వెళ్తారు హండ్రెడ్ పర్సెంట్ వెళ్తారు ఎందుకంటే మార్కెట్లో పొటెన్షియల్ ఉంది మన ఇండియన్ మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ ఉంది ఇంటర్నేషనల్ వాళ్ళకి మనము చాలా ఐటమ్స్ పంపించగలుగుతాం డిఫరెంట్ వేస్లో పంపించగలుగుతాం అయితే ఇవి అన్ని విషయాలు కావాలి కంపెనీ సెటప్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయాలంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది అక్కడ నుంచి క్లిక్ చేసి నన్ను కాంటాక్ట్ చేయండి కలవండి మీటింగ్ చేసిన తర్వాత మనము డిస్కషన్ చేద్దాము ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ